ప్రతి ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రకటనలే తప్ప చేతలు మాత్రం గడప దాటడం లేదు. స్థానిక జలవనరులు, పురాతన కట్టడాలను పునరుద్ధరించి తమ పొలాలకు సాగునీరు అందించండి మహాప్రభు అని అధికారులు, నాయకుల చుట్టూ బాధిత రైతులు తిరిగినా దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకుని ప్రాజెక్టులెన్నో. వాటి కోవకు చెందినదే కృష్ణా, ఖమ్మం జిల్లాలోని కాచవరం కాలువ. దశాబ్దాలుగా నవీకరణకు దూరమైన ఈ పురాతన ప్రాజెక్టు వల్ల వేల ఎకరాలు బీళ్లుగా మారుతున్నాయి. ఏలికలు మారుతున్న కాల్వ పరిస్థితి మాత్రం నానాటికే తీసుకట్టుగా తయారైందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కాచవరం గ్రామ సమీపంలోని పాలేరు నదిపై దశాబ్దాల క్రితం నిర్మించిన ఆనకట్ట ఇది. ఈ నది పరిధిలోని ఆయకట్టు రైతులు ఆనకట్ట నిర్మించమని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక నాయకులు, ఏలికలు మాటలకే పరిమితం కావడం వల్ల విసిగిపోయిన రైతన్నలు తలోచేయి వేసి చిన్న రాతిగోడతో అడ్డుకట్ట నిర్మించారు. విషయం తెలుసుకున్న నాటి ప్రభుత్వం వారికి సహకారాన్ని అందించింది. అర కిలోమీటర్ మేర ఉన్న రాతిగోడకు షట్టర్లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఖమ్మం జిల్లాలోని కాచవరం, కృష్ణా జిల్లాలోని తక్కెళ్లపాడు, గరికపాడు, బులుసుపాడు, అనుమంచిపల్లి సహా 15 గ్రామాలకు సాగునీటి సమస్య తీరింది. 15,000 ఎకరాలకు పైగా భూమి సాగులోకి వచ్చింది. 100 మలుపులతో 10 కిలోమీటర్ల పొడవున కాచవరం కాల్వకు నాగార్జున సాగర్ రాకపోయినా పాలేరు నది ఖచ్చితంగా పారుతుంది. ఖరీఫ్ పంటలకు తడులు సరిపోగా మిగిలిన వరద నీటితో గ్రామీణ చెరువులను నింపుకుంటారు. తద్వారా ఏటా 2 పంటలను ఆంధ్ర, తెలంగాణ రైతన్నలు సాగు చేసుకునేవారు. ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని ఖమ్మం, కృష్ణా జిల్లాల రైతులు వాపోతున్నారు. కాలువ కింద ఏటికి ఆనకట్ట కట్టారు. కాలువ కట్టుకోసారం దగ్గర దానికి 100 సంవత్సరాలు పూర్తయింది. పూర్తయింది కానీ నీళ్లు మాత్రం ఇటు రాకుండా అటు మొత్తం కన్నాలు పట్టడం, పైన కొట్టకపోవడం అది జరిగింది. 4 సంవత్సరాల కింద పైపైన మమానిపించారు, అది కూడా కొట్టకపోయి ఇప్పుడు వచ్చే నీళ్లు కాలువకు రాకుండా మొత్తం ఏట్లోకి ఆ లీకులు అవన్నీ ఏట్లోకి పోయిన 3 సంవత్సరం అంత 3 సంవత్సరం చెప్పినాం. అది ఎమ్మెల్యే గారు వాళ్ళతో మాట్లాడింది, అప్పటికప్పుడు చేస్తున్నారు. అది అయిపోయి కూడా 2 సంవత్సరాలు అయింది. ఆ నీళ్లు వచ్చే కొద్ది కూడా అటే పోయింది. కరువు అప్పుడు కూడా ఈ ఏరు ఎండిపోవడం అనేది తెలియదు కానీ ఈ కాలువకు నీళ్లు రావాలంటే మొత్తం ఎట్లోకే పోవడం జరుగుతుంది. కానీ ఈ టైప్ రావట్లేదు. ఆ కట్టని కొంచెం గట్టిగా స్టాండర్డ్ గా చేస్తే ఆ వేస్ట్ పోయే నీళ్ళు ఈ కాలంకి వచ్చి అంత రైతులకు ఉపయోగపడతాయి. దశాబ్దాలుగా ఈ పురాతన కట్టడం మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల జీర్ణావస్థకు చేరుకుంది. ఈ రాతిగోడకు 20 చోట్ల గండ్లు పడ్డాయి. కింది భాగంలో రాతి కట్టడం పూర్తిగా ధ్వంసమైంది. రైతుల ఫిర్యాదు మేరకు సాగునీటి వృధాను అరికట్టేందుకు 5 ఏళ్ల కిందట అధికారులు, నీటి సంఘం అధ్యక్షులు లక్షల వ్యయంతో గండ్లు పూడ్చారు. పాత రాతిగోడను మరో 5 అంగుళాల ఎత్తు పెంచారు. కొత్త గోడ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం వల్ల వరదల సమయంలో పాలేరు నది ఉధృతికి గోడ సగానికి పైగా కొట్టుకుపోయిందని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. తూతూ మంత్రంగా నడుపుతుంది. కనీసం కింద మాకు అనుంచిపల్లి గానీ, బలుసుపాడు గానీ, జగ్గాయపేట గానీ మాకు 15,000 ఎకరాల దగ్గరలో సాగుంది. ఇక్కడ మొదలు కాసారం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అయితే ఈ వచ్చే నీళ్ళని కూడా ఇప్పుడు లిఫ్ట్ కెనాల్ మార్చుకుని డిపార్ట్మెంట్ కట్టుకుని ఒక ఆనకట్ట గడ్డ వేసుకుని ఒక మోటార్ ద్వారా నీళ్లన్ని పక్కదారిని మళ్లించడం వల్ల ఇప్పుడు రైతులకి కింద ఖమ్మం జిల్లా వాళ్ళు నీళ్లు మలుపుకోవడం వల్ల కృష్ణా జిల్లా వాళ్ళకి నీళ్లు రాకపోవడం రైతులకు చాలా ఆందోళన ఉంది. వచ్చే నీళ్లు కూడా ఇప్పుడు ఈ ఆనకట్ట వల్ల 2-3 దఫాలుగా ఆనకట్ట పొరిలిపోయి గండు పడిపోతే తూతూ మంత్రం కట్టారు. కట్టిన ఆనకట్ట కూడా ఇప్పుడు నీళ్లు రాకుండా అన్ని లీకులు అయ్యి ఏట్లో పోతున్నాయి. ఈ ఇసుక తాగటం వల్ల ఏట్లో కూడా నీళ్లు లేకుండా ఆగిపోయినాయి. ఇప్పుడు రైతుల పరిస్థితి తాగటానికి నీళ్లు లేని పరిస్థితి ఉంది ఇక్కడ కృష్ణా జిల్లా బోర్డర్ లో. మరోవైపు కాల్వపై అక్రమంగా రమారమి 300 మోటార్లు ఏర్పాటు చేసి రైతులు పొలాలకు నీరు పారిస్తున్నారు. ఫలితంగా శివారు గ్రామాలకు నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. మన రైతులకి చాలా ఇబ్బందిగా ఉంది. కాలువ రిపేర్ చేస్తారని చెప్పి ఫిర్యాదు చేసినా కూడా ఈ కాలువ గురించి ఏ గారు గాని డి గారు గాని ఎవరు కూడా దీనికి పట్టించుకోలేదు. మా తూతూ మంత్రం చెప్పేసి మొత్తం బిల్లులు పే చేసుకొని ఆ బిల్లులు ఏంటంటే ఏందని అడిగితే కంప కట్ట మీద, కాలువ కట్ట మీద కంప అయ్యి ఉంది అని అడిగితే మా ఏ గారికి చాలా సార్లు మేము ఫిర్యాదు చేసాం, చేసినా కూడా దానికి స్పందించలేదు. కాచవరం కాల్వ పూడికలను సైతం పరిసర గ్రామాల రైతులే కలిసికట్టుగా తొలగించడం విశేషం. మళ్లీ తూడు కాల్వలో విస్తరించింది. షట్టర్లు అక్కడక్కడా దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా ఆయకట్టు పరిస్థితిని గమనించి నిల్వ ఉన్న నీరు కాల్వలో సక్రమంగా ప్రవహించేలా చూడాలని రైతులు యంత్రాంగాన్ని కోరుతున్నారు. కొత్త ప్రభుత్వాలైనా ఆ దిశగా నీటిపారుదల శాఖకు దిశానిర్దేశం చేస్తే తమ బతుకులు పండుతాయని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.